नेल्लूर जिल्ला कावलपट्नंलो ఒకటవ పట్టణ సిఐ శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 1వ తారీఖున గాంధీ నగర్లో పులి లక్ష్మి ఇంట్లో దొంగతనం జరిగిందని, ఆ దొంగతనం చేసిన మనోహర్ అనే వ్యక్తే బాధితురాలిని ఏమి తెలియనట్లుగా స్టేషన్ తీసుకొచ్చి కేసు నమోదు చేయించి బాధితురాలికి ఏదో తోడుగా ఉన్నట్టుగా నటిస్తూ వచ్చాడని, అయితే క్లూస్ టీమ్ ఇచ్చిన ఆధారాలతో మనోహర్ అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు. మూడో తారీఖు సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో పులి లక్ష్మి ఒకటే ఇంట్లో ఉంది. ఆమె ఒక గ్రాసరీ షాప్ అంటే పక్కన చిల్లర అంగడికి వెళ్ళే నిమిత్తం పక్కన ఇంటి ముందే ఒక చిల్లర అంగడి ఉంది. ఆ చిల్లర అంగడికి పోతూ ఆ ఇంటి తలుపు గడి పెట్టి వెళ్ళిపోయింది. అంటే 5 నిమిషాల్లో తిరిగి వచ్చేస్తారు కదా అనే ఉద్దేశంతో గడి పెట్టి వెళ్ళిపోయింది. ఆమె తిరిగి ఒక 5 నిమిషం తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి ఆ గడి తీసేసి ఉంది. అదే గమనించింది. ఆమె గమనించిన తర్వాత ఎవరో చిన్న పిల్లలు తీసుకుంటారేమో అనుకుందట ముందు. తర్వాత ఇంట్లో సాయంత్రం 6 గంటల సమయంలో క్లీన్ చేస్తూ ఉంటే బెడ్రూమ్ లో ఆ మంచం కింద ఒక రింగ్ అనేది కనిపించింది. ఆ రింగ్ బీరువాలో పెట్టినట్టుగా ఆమెకి ఎక్కడో గుర్తుండి బీరువాలో ఉండవలసిన వస్తువు గోల్డ్ ఐటమ్స్ బెడ్రూమ్ లో మంచం కింద ఎందుకుంది అనే ఉద్దేశంతో అప్పుడు ఆ బీరువా తీసి చెక్ చేసుకుంది. చెక్ చేసుకుంటే ఆ బాక్స్ లో ఉండవలసిన ఒక 4.5 సెవర్లు అంటే 39 గ్రాములు గోల్డ్ ఆర్నమెంట్స్ అనేవి మిస్ కావడం జరిగింది. దాని మీద కావలి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద పోలీస్ స్టేషన్ లో డిహెచ్బి కేసు నమోదు చేయడం, దొంగతనం కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో మనకి ఈ దర్యాప్తులో భాగంగా మేము కంప్లైంట్స్ ని చుట్టుపక్కల వాళ్ళకి క్షుణ్ణంగా విచారిస్తే ఆమె మాకు విధికల్ల మనోహర్ ఆమె ఇంటి వెనకాల కంప్లైంట్ ఇంటి వెనకాలే ఇల్లుంది మనోహర్ అని. తనకి 25 సంవత్సరాలు, గాయత్రి నగరే. ఇతను ఆ ఇంట్లో వస్తూ పోతూ ఉంటాడు గత కొంతకాలంగా. ఇతని ప్రవర్తన మీద అనుమానం వచ్చి అతను విచారిస్తే అతనే దొంగతనం చేసినట్టుగా ఈ ఆర్నమెంట్స్ దొంగిలించి బీరువా నుంచి ఆ తాళం బీరువాలో ఉంది. ఆ తాళం ఓపెన్ చేసి దొంగతనం చేసినట్టుగా అతనికి రుజువైంది. ఇతని పొజిషన్ నుంచి సుమారు 39 గ్రాముల గోల్డ్ని, ఇంటాక్ట్ గోల్డ్ని మనం రికార్డ్ చేయడం జరిగింది. దీనిలో ఒక విషయం ఏంటంటే ఈ మనోహర్ అనే వ్యక్తి కంప్లైంట్ తో పాటు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇప్పించాడు. ఆమె చేత నాకేం తెలియనట్టుగా కంప్లైంట్ తో పాటే స్టేషన్కి వచ్చాడు. స్టేషన్కి వచ్చి ఆమె చేత కంప్లైంట్ ఇప్పించి ఇతను పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇంకా ఈ కేసుని వాళ్ళు పేదవాడు సార్, గోల్డ్ పోయింది, ఇంకా మీరు బాగా ఎంక్వైరీ చేయండి, తర్వాత ఎంక్వైరీ చేసి ఆ గోల్డ్ రాబట్టుందని చెప్పి పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నాడు. పోలీసు నేరస్థలానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మంచి కోఆపరేట్ చేసి విషయాలన్నీ ఇతనే షేర్ చేస్తున్నాడు మాకు. అంటే అనుమానం రాకుండా, ఇతను తీసిన విషయాన్ని బయట ఎవరికి అనుమానం రాకుండా ఇతను జాగ్రత్త పడుతూ ఇతను కంప్లైంట్ తరపున మాట్లాడుతూ పోలీసుతో సహకరించినట్లుగా ఎప్పటికప్పుడు పోలీసు ఏం చేస్తున్నారు అనే విషయాల్ని ఇతను అబ్జర్వ్ చేస్తూ ఇతను దీన్ని బంగారం నూతనం చేయడం జరిగింది. మా విచారణలో ఇతను గతంలో కూడా 2 సార్లు 7,000, ఒకసారి 10,000 ఆ ఇంట్లో బీరువాలో పెడితే తీసుకెళ్లినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్. ఆ చర్యల్లో భాగంగానే 1వ తారీఖు మధ్యాహ్నం 4 గంటల సమయం 4 నుంచి 4:30 ప్రాంతంలో ఇతను ఆ ఇంట్లో చొరబడి ఆ బీరువా లాక్ ఓపెన్ చేసి దానిలో ఉన్న ఆర్నమెంట్స్ ని ఇతను దొంగతనం చేయడం జరిగింది. ఇతను నిన్న సాయంత్రం 4 గంటలకు అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో మనం ఇతను పబ్లిక్ చేస్తున్నాము. దీనికి సంబంధించి మన కొండయ్య, తర్వాత ఐడి పార్టీ గంగయ్య, ఏఎస్ఐ గారు, చెన్నై కానిస్టేబుల్ వీళ్ళంతా కూడా దీని ఈ కేసు దర్యాప్తులో మంచి ప్రతిభ దొరికారు. దీని ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లి వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇప్పించే ప్రపోజల్స్ సుపీరియర్ ఆఫీసర్స్ పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.